Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. Chiranjeevi garu em unnaru? Actor lo remuneration tho prabhutvala game pani. పెంచుకుల మీద బ్రహ్మాస్త్రం ఏంటి అని చెప్పి ఆయన ప్రశ్నించారు. అట్లాగే లేదే బోళా శంకర్ సినిమా చూడండి, బాగుంటది, ఎంటర్టైన్మెంట్ అన్నాడే. వాల్తేరు వేరే 200 రోజులు ఆడింది, సంతోషం. నేను కూడా చిరంజీవి ఫ్యానే కాబట్టి సంతోషం. ఏమంటారంటే సినిమా ఇండస్ట్రీ పైన బ్రహ్మాస్త్రం ఎందుకు మేము పిచ్చుకెళ్ళాలంటాము, ఏపీకి ప్రత్యేక హోదా కావాలి, రోడ్ల సమస్య ఉంది, వాటిపైన దృష్టి పెట్టండి, అప్పుడు ప్రజలు నమస్కరిస్తారు, మీకు గౌరవిస్తారని చెప్తున్నారు. మీరేదన్నా రెమ్యునరేషన్ అంటున్నారు ఏంటి? రెమ్యునరేషన్ తోటి ప్రభుత్వ ఏం పని అని ప్రశ్నించారు సార్. యాక్టర్ల రెమ్యునరేషన్ తో ప్రభుత్వానికి ఏం సంబంధం అని మీతో అన్నాడు. ఆయనతోనేమో సినిమా ఇండస్ట్రీ మీద పిచ్చుకు లాంటిది, బ్రహ్మాస్త్రం ఎందుకు వేస్తారు, ప్రత్యేక హోదా ఎన్ని ఉన్నాయి, వీటి గురించి ఎందుకు అని అన్నారని అంటున్నారు. అంటే నేను వ్యక్తిగతంగా చిరంజీవి గారికి పిచ్చి అభిమానిని, దండలు వేసిన వాళ్ళం, తెల్లారుజామున సినిమా హాల్కి వెళ్ళి ఈ రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రంలో కూడా ఇంజనీరింగ్ చదువుతాకి వెళ్ళి కూడా సినిమా హాల్ దగ్గర దండలు వేసిన వాళ్ళం బోర్డులకి. అదే పెద్ద ఆయన నా హీరో చిరంజీవి గారికి, ఒకవేళ చిరంజీవి గారు అన్నది మీతో అన్నది కరెక్ట్ అయితే కనుక, ఒకటే ఇక్కడ హైదరాబాద్ ఫిల్మ్ నగర్కి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయానికి ఎంత దూరమో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం నుంచి హైదరాబాద్ ఫిల్మ్ నగర్కి కూడా అంతే దూరం ఉంటుంది అనేది నా హీరోకి చెప్తున్నాను. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ నుంచి అమరావతిలోని సచివాలయానికి ఎంత దూరం వస్తే, ఎన్ని కిలోమీటర్లు వస్తే అమరావతి సచివాలయం నుంచి ఫిల్మ్ నగర్కి కూడా అన్నే కిలోమీటర్లు వస్తుంది, తప్పితే ఎక్కువ తక్కువ రాదనేది నా హీరోకి చెప్తున్నాను. అలాగే నా హీరో చిరంజీవి గారికి నేను ఒకటే కోరుకుంటున్నా, ధృతరాష్ట్రుడికి ద్రౌపది గారికి ఏ రకమైనటువంటి ప్రేమ ఉండేదో ఆ ప్రేమ అనేది సమాజానికి, ఆ రోజు రాజ్యానికి నష్టం చేసింది, ఇవాళ సమాజానికి కూడా నష్టం చేసే పరిస్థితులు వస్తాయి. సినిమాని ఎవరైనా సినిమాగా చూడాలి, రాజకీయాన్ని ఎవరైనా రాజకీయాన్ని చూడాలి. చిరంజీవి గారి మీద కానీ, రామ్ చరణ్ గారి మీద కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారి మీద కానీ, లేదా ప్రభాస్ గారి మీద కానీ, లేదా రవితేజ గారి మీద కానీ, లేదా మహేష్ బాబు గారి మీద కానీ, లేదా చిరంజీవి గారి తమ్ముడు గారి అబ్బాయిలు మేనళ్ళు ఉన్నారు వారి మీద కానీ, లేదా బెజవాడ కుర్రోడు రామ్ అని ఉన్నారు వారి మీద కానీ, ఎవరి మీద అన్నా, ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రోజన్నా మాట్లాడిందా? కానీ ఇక్కడ ఒక రాజకీయ నాయకుడు జనాల్ని సంక్రాంతి వేడుకల్లో జనాల్ని రంజింపజేయడం కోసం, ఆ వేడుకల్ని రక్తి కట్టించడం కోసం ఆ రోజు ఆయన ఏ వేషధారణతో ఏ బట్టలు వేసుకుని ఆ రోజు ఆయన డ్యాన్స్ చేశారో అదే బట్టల్ని ఒక అతనికి వేసి, తమిళ సినిమాలో మాతృకలో అది లేనప్పటికీ, లేదా అసలు ఆ కథకి సందర్భం కాకుండా, కథకి అతికి ఏమాత్రం ఇంత అతుకు కూడా కనిపించకుండా, కథలో లేనటువంటి విషయాన్ని, కథకి సంబంధం లేనటువంటి విషయాన్ని ఒక నటుడి మీద కక్ష, అంటే ఒక నటుడి పాత్ర ప్రవేశపెట్టి కేవలం ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకుడి మీద కక్ష తీర్చుకుంటాకన్నట్టుగా పాత్రలను పెట్టి సృష్టించిన వాళ్ళు అట్లాంటి ఎదుర్కోక తప్పదు అయన్ని. అదేదో సినిమాలో చెప్తాడు ప్రకాష్ రాజ్ గారు, నేను గిల్లినప్పుడు గిచ్చుకోవాలి కానీ ఎదురు గిల్లకూడదని, అది సినిమాల్లో డైలాగ్లు వరకు బాగుంటాయి, కానీ బాహ్య ప్రపంచంలో గిల్లినప్పుడు గిల్లుతారు అనేది ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి. సినిమా ఫిల్మ్ నగర్ నుంచి బెజవాడకి ఎంత దూరం, బెజవాడకి ఫిల్మ్ నగర్ అంతే దూరం. అంటే పవన్ కళ్యాణ్ బ్రో సినిమా గురించి మీ మంత్రి అంబటి రాంబాబు ఢిల్లీ వెళ్ళి ఈడీకి కూడా ఫిర్యాదు చేసిన ప్రచారం జరుగుతుంది, ఆయన కూడా మాట్లాడారు, తన సినిమా పాత్ర పెట్టారు కాబట్టి మాట్లాడారు. అంటే నేను అదేదో మహేష్ బాబు సినిమాలో
ప్రకాష్ రాజ్ పాత్ర చెప్పినట్టుగా నేను గిల్లితే గిల్లించుకోవాలి కానీ నన్ను గెల్లకూడదు అంటే అది సినిమా మాత్రమే. ప్రకాష్ రాజ్ గారికి డబ్బులు ఇస్తారు, గిల్లించుకున్న వాళ్ళకి డబ్బులు ఇస్తారు, ఇక్కడ అది ఉండదు. గిల్లినప్పుడు గిల్లుతారు అంటే మద్దతుగా పవన్ కళ్యాణ్ మద్దతుగా సినిమా వాళ్ళందరూ తెలంగాణకి మద్దతుగా మాట్లాడుతున్నారు. అదే నేను చెప్పేది వినండి, సినిమా వాళ్ళందరూ వేరు. ఏ రోజు ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా ఏ పార్టీ వాడైనా ఎవరైనా చిరంజీవి గారి గురించి కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి కానీ, మహేష్ బాబు గారి గురించి కానీ, రామ్ చరణ్ గారి గురించి కానీ, రవితేజ గారి గురించి కానీ, మరి ఏ ఇతర నాయకుడి గురించి అయినా, ఏ సినిమా హీరో కథానాయకుడి గురించి అయినా, ఏ డైరెక్టర్ గారి గురించి అయినా ఎవరన్నా ఎప్పుడన్నా మాట్లాడారా? ఎవరికి రెమ్యునరేషన్ ఎంత? చిరంజీవి గారికి రెమ్యునరేషన్ ఎంత? రామ్ చరణ్ గారికి రెమ్యునరేషన్ ఎంత? జూనియర్ ఎన్టీఆర్ గారికి రెమ్యునరేషన్ ఎంత? మహేష్ బాబు గారికి రెమ్యునరేషన్ ఎంత అని ఎవరన్నా అడిగాడా? అదే చెప్తున్నా కదా, గిల్లినప్పుడు గిల్లుతారు. మళ్ళీ చిరంజీవి గారి గురించి మీరే మాట్లాడారు, అన్ని మీరే మాట్లాడుతున్నారు. రెమ్యునరేషన్ గురించి ఎక్కడొచ్చింది, ఎందుకు వచ్చింది? కథకి సంబంధం లేకుండా సినిమాలో మీ దురదను తీర్చుకుందాం అనుకున్నప్పుడు ఇటు నుంచి కూడా అదే తరహాలో ఎదురు దాడి జరుగుతుంది. దాడి జరిగినప్పుడు ఎదురు దాడి జరుగుతుంది. ఇది బాహ్య ప్రపంచంలో వాస్తవ రూపంలో జరిగేది అనేది చెప్తున్నాను. మీరు చెప్పినట్టు నా హీరో చెప్తే గనక, నా అభిమాన నటుడు చిరంజీవి ఆ మాట నుంటే నా అభిమాన నటుడికే చెప్తున్నాను. తెలియదు నాకు, తెలియదు నాకు అంటున్నా. ఒకవేళ ఆ మాట మీరు అన్నట్టుగా మా అభిమాన హీరోని అంటే నా హీరోకే చెప్తున్నా, ఆయన ఫ్యాన్గా చెప్తున్నా, ఆయన ఫ్యాన్గా ఉన్న ఒక రాజకీయ నాయకుడిగా చెప్తున్నా. మీ చిరంజీవి గారి గురించి చెప్పండి, ఆయన రెమ్యునరేషన్ గురించి ఎవరన్నా మాట్లాడారా? ఎవరు ఇప్పుడు మాట్లాడరు, ఎవరు మాట్లాడలేదు కదా, ఎప్పుడు మాట్లాడరు. ఎవరి గురించి, రామ్ చరణ్ గారి గురించి ఎప్పుడు మాట్లాడామా? ఆయన రెమ్యునరేషన్ గురించి ఎవరన్నా మాట్లాడారా? ఎవరికేం అవసరం? సినిమాల్లో మాత్రమే బాగుంటాయి. విలన్ని హీరో ఏకపక్షంగా తిడితే ఆడు భయపడి వంగుని దాక్కుని పిల్లిగంతలేసి పారిపోవటం, గోడ దూకటం, లేకపోతే తలకాయించు కూర్చోవడం సినిమాల్లో మాత్రమే జరుగుతాయి, బయట జరగవాయి. ఎవరైనా అంతే. ఇప్పుడు నేను ఎవరన్నా తిడితే ఊరుకుంటారా? మిమ్మల్ని తిడితే మీరు ఊరుకుంటారా? ఎందుకు ఊరుకుంటారు? ఎవరు ఊరుకోరు. ఎవరెవరిని తిడితే ఎవరు ఊరుకుంటారు? ఎవరెవరు ఇదంతా కూడా జరుగుతూ ఉంటాయండి. న్యూటన్స్ లా ఇది అంతే. నిజంగా చిరంజీవి గారు ఈ మాట అన్నారా? నా అభిమాన హీరో చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా కేంద్రంలో ఉన్నప్పుడే ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. మరి ఎవరు సమాధానం చెప్తారు? ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా చట్టంలో పెట్టకుండా విడగొట్టింది ఎవరి ప్రభుత్వం? అప్పుడు నా హీరో ఎక్కడున్నారు? కేంద్ర మంత్రిగా ఉన్నారు. Thank you.